ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ థిన్ యూనిఫామ్ సర్క్యులర్ డిస్క్ అబౌట్ వన్ ఆఫ్ ద డయామీటర్ ఈస్ ఐ. ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద సర్క్యులర్ సర్ఫేస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ ఈస్. సో స్టూడెంట్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఒక సర్క్యులర్ డిస్క్ ఉంది, ఒక యూనిఫామ్ సర్క్యులర్ డిస్క్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమిచ్చాడు అంటే మనకి ఇందులో 3 యాక్సెస్ అనేవి మనం డివైడ్ చేసుకుందాం. సో ఒకటి వచ్చేసి మనకి ఇలా జెడ్ యాక్సెస్, ఇంకోటి ఇది ఎక్స్ అనుకుందాం, ఇది ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ ఇది జెడ్ యాక్సెస్ అని చెప్పేసి అనుకుందాం. అయితే స్టూడెంట్స్, ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు అంటే మనకి ఏమిచ్చాడు ఫస్ట్ ఇనిషియల్గా, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ డిస్క్ అబౌట్ వన్ ఆఫ్ ఇట్స్ డయామీటర్ ఈస్ ఐ. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే డయామెట్రికల్ యాక్సెస్ ఏవేవి ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఈ సర్కిల్ ఏదైతే ఉందో, అంటే ఈ డిస్క్ ఏదైతే ఉందో అది ఎక్స్వై ప్లేన్లో ఉందనుకుందాం. సో డిస్క్ ఈజ్ ఇన్ ఎక్స్వై ప్లేన్. ఓకే, సో అది డిస్క్ కదా, అది ఎక్కడుంది, ఎక్స్వై ప్లేన్లో ఉంది. దేర్ ఫోర్ మనకి ఇది ఐవైవై అండ్ ఐఎక్స్ఎక్స్. సో ఇవి మనకి డయామెట్రికల్ యాక్సెస్ అన్నమాట. సో ఈ వాల్యూ ఎంత అన్నాడు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ డయామీటర్ ఐ అన్నాడు. ఓకే, సో దేర్ ఫోర్ మనకి ఇప్పుడు ఏం కావాలి, ఐజెడ్ కావాలి. అంతే కదా, ఒకసారి చదివినట్లయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ ఓకే విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు సర్క్యులర్ సర్ఫేస్. సో ఇది పర్పెండిక్యులర్ టు సర్క్యులర్ సర్ఫేస్ అండ్ ఇట్ పాసెస్ త్రూ సెంటర్. సో ఐజెడ్ కావాలి. సో ఐజెడ్ మనకి ఎలా వస్తుంది, సో ఫ్రమ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, ఐజెడ్ ఈజ్ నథింగ్ బట్ ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఐవైవై, ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఐవైవై అనమాట. సో ఇందులోంచి చూసినట్లయితే మనకి ఐఎక్స్ఎస్ ఐవైవై రెండు మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సర్క్యులర్ డిస్క్ అబౌట్ డయామీటర్ అనమాట. దెర్ఫోర్ ఐజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ వాల్యూ ఐ అన్నాడు. సో ఐ ప్లస్ ఐ, దెర్ఫోర్ మనకి ఐజెడ్ వాల్యూ ఏదైతే ఉందో అది 2 టైమ్స్ ఐ వస్తుంది. ఓకే, సో దెర్ఫోర్ ఆప్షన్స్ చూసినట్లయితే మనకి సెకండ్ ఆప్షన్ 2i, దిస్ ఇస్ అవర్ ఆన్సర్.